హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు వచ్చేసి రబ్బాని, మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకోసం షిఫ్ట్ వీడియో అయితే తేడం జరిగింది. ఈ కార్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉంది, ఎన్టీఆర్ డిస్టిక్ విజయవాడలో అయితే ఉంది. రండి ఫ్రెండ్స్, ఈ వెహికల్ గురించి మీకు ఇప్పుడు డీటెయిల్డ్గా అయితే చూపించడం జరుగుతుంది. రండి. ఫ్రెండ్స్, ఇది 2013 కారు. ఇది సెకండ్ ఓనర్ కార్ అయితే ఉంది. ఇప్పుడు ఎదరి నుంచి చూడొచ్చు మనం, పెద్దగా అయితే డెంట్స్ అయితే ఏం కనబడట్లేదు. బంపర్కి అయితే చిన్న చిన్న డ్యామేజ్లు అయితే ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు మీరు. అలాగే ఈ సైడ్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి, ఈ ఫెండర్ మీద చిన్న డెంట్ అయితే ఉంది. నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబరే ఫ్రెండ్స్. ఓవరాల్గా ఒకసారి మీకు వెహికల్ అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ కూడా స్క్రాచెస్ అయితే ఉన్నాయి, అలాగే డెంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న డెంట్స్. టైర్స్ చూడొచ్చు మీరు, టైర్స్ 80%గా టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ బంపర్ కూడా చిన్న డెంట్ అయితే ఉంది, పెయింట్ అయితే పోయినట్టు కనపడుతుంది మనకి డ్యామేజ్. అలాగే ఇక్కడ కింద కూడా చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్ బ్యాక్ డోర్స్కి రెండు డెంట్స్ అయితే మీకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఓవరాల్గా వెహికల్ అయితే చూశారుగా, ఇప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తాను. ఈ మొత్తం 2013లో వచ్చినటువంటి గ్లాసెసే ఉన్నాయి, ఎండకి కనపడట్లేదు. అలాగే డోర్ లైనింగ్ కూడా చూడొచ్చు మీరు, ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ డోర్, కో ప్యాసింజర్ డోర్ అయితే ఏం చేంజ్ కాలేదు. అలాగే బ్యాక్ డోర్ కూడా ఏం చేంజ్ కాలేదు. అలాగే డిక్కీ గ్లాస్ కూడా 2013లో వచ్చినటువంటి ఉంది. బ్యాక్ సైడ్ డోర్ కూడా ఏం చేంజ్ కాలేదు. రైట్ సైడ్ లైనింగ్ మనం చూడొచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ డోర్ కూడా చూడొచ్చు, లైనింగ్ కూడా ఉంది, ఏ డోర్ చేంజ్ కాలేదు. మొత్తం 2013లో వచ్చినటువంటి గ్లాసెస్ అయితేనే ఉన్నాయి. అలాగే ఇంటీరియర్ చూడొచ్చు మీరు, సీట్ కవర్స్ వచ్చేసి 70%గా అయితే ఉన్నాయి. డాష్ బోర్డు మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు. దీంట్లో టచ్ స్క్రీన్ కూడా అయితే ఉంది. సార్, మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. డిక్కీ డోర్ కూడా ఏం చేంజ్ కాలేదు, లైనింగ్ చూడొచ్చు మీరు. అలాగే గూడ్ స్పేస్, టైల్ ల్యాంప్స్ కూడా నీట్గా ఉన్నాయి, ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. ఒకసారి బానెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు
చూడండి ఫ్రెండ్స్, అప్రాన్లు అయితే చూడొచ్చు, ఎటువంటి యాక్సిడెంట్ అయితే జరగలేదు. సింగిల్ సెల్ఫ్లో అయితే బండి స్టార్ట్ అవుతుంది, ఎటువంటి నాయిస్ కానీ ఏం లేదు, నాకింగ్ సౌండ్స్ కానీ ఏం లేదు. ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి మీరు చూడొచ్చు ఎటువంటి స్మోక్ కానీ ఆయిల్ కానీ రావట్లేదు. ఇంజిన్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది. సార్ మీకు రీడింగ్ కూడా చూపిస్తాను. ఈ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ 113,439 కిలోమీటర్లు అయితే నడిచింది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే నేను డ్రైవ్ చేశాను. డ్రైవ్ చేసినప్పుడు కొంచెం గతుకుల్లో పడినప్పుడు వెనకాల సస్పెన్షన్ సౌండ్ అయితే వస్తుంది. ఇంజన్ పరంగా పర్ఫెక్ట్గా ఉంది వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. అక్కడక్కడ పెయింట్ టచ్ప్స్ అయితే అయినాయి కానీ మేజర్ యాక్సిడెంట్స్ అయితే ఏం కాలేదు, చిన్న చిన్న టచ్ప్స్ అయితే అయినాయి. వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. వెహికల్ చూసేసి మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎన్టీఆర్ డిస్టిక్ విజయవాడలో అయితే ఉంది. ఇవాళ మీకోసం నేను ఇది షిఫ్ట్ 2013, దీనికైతే ఇన్సూరెన్స్ అయిపోయింది. మీరు ఎవరన్నా కొనుక్కుంటే ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఓనర్ గారు 380,000 రూపాయలుగా అయితే చెప్తున్నారు. ఇందులో నెగోసియేషన్ అయితే ఉంది. మీరు ఓనర్ నెంబర్ మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓనర్ గారికి ఫోన్ చేసి ఫైనల్ ప్రైస్ ఏంటో కనుక్కోగలరు. ఫ్రెండ్స్, నాది కొత్త ఛానల్ ఫ్రెండ్స్, అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, పాస్ చేసేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.